हेलो एव्रीवन वेलकम टू अवर चैनल मैं चैनल ने सब्सक्राइब चेसुको सब्सक्राइब चेसुको पक्ने बेल आइकन क्लिक द्वारा मेम चेसे प्रति अपडेट मोबाइल नोटिफिकेशन रूप में रावडम जरूरतुंदी। वीडियो में मनमु सिंधु नागरिकता गुरिंचि चूद्दामु। इदि मनकु एंशियंट हिस्ट्री प्राचीन भारत देश चरित्रलो चारित्रक पूर्व युगम तर्वात वच्चेटुवंटि टापिक इदि। मरी इंडियन हिस्ट्री सिलबस का उन्नटुवंटि इंदुलो कूडा एंशियंट हिस्ट्री प्राचीन भारत देश चरित्र सिलबस का उन्नटुवंटि प्रति कॉम्पिटिटिव एग्जाम की कूडा यूजफुल अवुतुंदि। अदे विधंगा मनकु रीसेंट गा एपीपीएससी ग्रूप 2 लो एक एग्जाम स्ट्रक्चर कावच्चु सिलबस कावच्चु चेंज चेयडं जरिगिंदि। अंदुलो मनकु प्रिलिम्स की ओक इंडियन हिस्ट्री अंदुलो एंशियंट हिस्ट्री मनकु सिलबस गा उंदि। आ सिलबस नु दृष्टिलो उंचुकोनि ई वीडियो स्टार्ट चेयडं जरिगिंदि। मीकु कंटिन्यूस गा ओवरऑल गा ఈ ఏన్షియంట్ హిస్టరీ తర్వాత మిడివల్ హిస్టరీ మధ్యయుగ భారతదేశ చరిత్ర తర్వాత మోడర్న్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర సో కంప్లీట్ హిస్టరీని మీకు మన ఛానల్ ద్వారా కంప్లీట్గా ఉచితంగా అందించడం జరుగుతుంది। మరి ఇవన్నీ అప్డేట్స్ అన్ని మీకు మొబైల్లో రావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మరి సింధు నాగరికత, మరి సింధు నాగరికత గురించి తెలుసుకునే ముందు ప్రపంచంలో మొట్టమొదటిగా వెలసిల్లినటువంటి నాగరికత ఏది? ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత, సో ప్రపంచంలో చూసినట్లయితే ప్రపంచంలో మొట్టమొదటి నాగరికతగా మెసపటోమియా నాగరికత అని చెప్పుకుంటాం। మెసపటోమియా నాగరికత, మరి మెసపటోమియా నాగరికత అంటే ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాక్, సో ఇరాక్నే మెసపటోమియా నాగరికత అని చెప్పుకుంటాం। సో ఇరాక్ దేశాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి ఇరాక్ దేశాన్ని మెసపటోమియా అనేవారు। మరి దీని తర్వాత ప్రపంచంలో ఇది మొదటిది, ప్రపంచంలో రెండవ నాగరికత ఏది అంటే ఈజిప్ట్ నాగరికత। ప్రపంచంలో రెండవ నాగరికత ఈజిప్ట్ నాగరికత। మరి ప్రపంచంలో మూడవ నాగరికత ఏదంటే మన సింధు నాగరికత, ప్రపంచంలోనే మూడవ నాగరికతగా చెప్పుకుంటాము। అలానే దక్షిణ ఆసియాలో, సౌత్ ఏషియాలో, దక్షిణ ఆసియాలో మొట్టమొదటి నాగరికత ఏదేంటి మన సింధు నాగరికతనే। మరి ఈ సింధు అనేటువంటి పేరు ఎలా వచ్చింది, సింధు నాగరికత అనేటువంటి పేరు ఎలా వచ్చింది అంటే ఇక సింధు నదీ పరివాహక ప్రాంతాల్లో, సో సింధు నదీ ప్రాంతంలో వెలసిల్లినటువంటి నాగరికత కాబట్టి సింధు నాగరికత అంటారు। మరి సింధు నదికి ఇరువైపుల వెలసిల్లినటువంటి నాగరికత ఈ సింధు నాగరికత। మరి ఈ సింధు నది, సింధు నది ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది అంటే ఇది మూడు దేశాల్లో ప్రవహిస్తుంది। అవేవేవి అంటే ఇండియా, అలానే పాకిస్తాను, ఇంకొకటి మనకు తెలిసినటువంటి పైన ఉన్నటువంటి చైనా। సో ఈ మూడు దేశాల్లో ప్రవహిస్తుంది। మరి ఈ సింధు నాగరికత మాత్రం ఈ రెండు దేశాల్లో వెలిసింది। సింధు నాగరికత వెలిసిల్లినటువంటి ప్రాంతాలు ఏవంటే ఇండియా మరియు పాకిస్తాన్, ఆ ప్రాంతాల పేర్లు కూడా చూద్దాము। మరి అసలు ఈ సింధు నాగరికత ఏ ప్రదేశాల వరకు విస్తరించి ఉంది, మరి ఇండియా మరియు పాకిస్తాన్లలో అంటే మనం ఇక్కడ ఇలాగా డైరెక్షన్ వైజ్ తీసుకుంటే ఇది మనకు నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్। సో ఉత్తరాన నార్త్ను వచ్చేసి మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు విస్తరించి ఉంది, దక్షిణాన మహారాష్ట్ర, ఈ ప్లేసెస్ కూడా తర్వాత చెప్తానండి। సో ఉత్తరాన అయితే మనకు జమ్మూ అండ్ కాశ్మీరు, దక్షిణాన మహారాష్ట్ర, తూర్పున ఉత్తరప్రదేశ్, పశ్చిమాన బెలూచిస్తాన్ వరకు, బెలూచిస్తాన్ వరకు పశ్చిమాన విస్తరించి ఉంది। సో ఇది చుట్టూ బౌండరీ అన్నమాట। మరి ఈ బౌండరీ ఎంత అంటే ఈ సింధు నాగరికత వెలసిల్లినటువంటి మొత్తం విస్తీర్ణం ఎంత ప్రాంతంలో, ఎంత విస్తీర్ణంలో వెలసిల్లింది అంటే ఇది 13 లక్షల చదరపు కిలోమీటర్లు అండి, 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సింధు నాగరికత వెలసింది। సో ఇంత విస్తీర్ణం ఉంది, ఆ బార్డర్స్ ఏవంటే నార్త్న జమ్మూ కాశ్మీరు, సౌత్ మహారాష్ట్ర, తూర్పున ఉత్తరప్రదేశ్, పశ్చిమాన బెలూచిస్తాన్ వరకు విస్తరించి ఉంది। మరి ఈ సింధు నాగరికత ఏ ఏ సంవత్సరాలలో బాగా అభివృద్ధి చెందింది అంటే ఇది బాగా అభివృద్ధి చెందినటువంటి
సంవత్సరాలు క్రీస్తు పూర్వం 2300 నుంచి క్రీస్తు పూర్వం 1750. ఈ మధ్య కాలంలో ఈ సింధు నాగరికత బాగా విరాజిల్లిందనేసి ఆర్ఎస్ శర్మ అనేటువంటి వ్యక్తి అభిప్రాయపడ్డారు. ఆర్ఎస్ శర్మ చెప్పారు. అలానే ఈ క్రీస్తు పూర్వం 3250 నుంచి 2750 మధ్య కాలంలో విరాజిల్లిందనేటువంటి ఈ అభిప్రాయాన్ని ఎవరు వెల్లడించారంటే సర్జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి. ఈయన క్రీస్తు పూర్వం 3250 నుంచి 2750 మధ్య కాలంలో ఈ సింధు నాగరికత విరాజిల్లిందనేసి చెప్పినటువంటి శాస్త్రవేత్త సర్జాన్ మార్షల్. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు క్రీస్తు పూర్వం 1750 ఇది ఓవరాల్గా మనకు ఎగ్జామ్స్లో ఇది ఎక్కువగా ఇస్తుంటారు. సో ఈ టైంలో ఈ సింధు నాగరికత బాగా ప్రాబల్యంలో ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఈ సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు ఏవేవో చూద్దాం. సో సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలుగా మనము నాలుగింటిని చెప్పుకుంటాము. ఆల్రెడీ రెండు చెప్పాను. ఒకటి మెసపటోమియా నాగరికత, రెండవది చైనా నాగరికత, మూడవది ఈజిప్టు నాగరికత, నాలుగవది క్రీట్ నాగరికత. సో ఈ నాలుగు నాగరికతలని మన సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలుగా ప్రపంచంలో వెలిసినటువంటి ఇతర నాగరికతలుగా చెప్పుకుంటాము. మరి ఇది ఎక్కడ వెలిసింది అంటే ఈ మెసపటోమియా అనేటువంటిది చెప్పుకున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాక్ దేశాన్నే మెసపటోమియా అని పిలిచేవారు. సో ఇది ఇరాక్లో ఉన్నటువంటి యూప్రటిస్ అండ్ టైగ్రిస్ అనేటువంటి నదుల మధ్య, యూప్రటిస్ అండ్ టైగ్రిస్, సో ఈ నదుల మధ్య వెలసింది ఈ యొక్క మెసపటోమియా నాగరికత. సో మెసపటోమియా అంటే అర్థం ఏంటంటే రెండు నదుల ప్రాంతం అనేది. మెసపటోమియా అనగా రెండు నదుల ప్రాంతం. రెండు నదులు ఏవంటే సో ఈ యొక్క యూప్రటిస్ అండ్ టైగ్రిస్. మరి చైనా నాగరికత, ఈ చైనా నాగరికత చైనాలో ఉన్నటువంటి ఈ హుయాంగ్హో నదీ తీరాన వెలిసింది ఈ యొక్క చైనా నాగరికత. దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. ఏమని పేరుతో పిలుస్తారంటే మంచు నాగరికత అని పిలుస్తారండి. దీన్ని మంచు నాగరికత అని కూడా పిలుస్తారు చైనా నాగరికతని. మరి ఈజిప్టు అంటే మనకి ఈజిప్ట్ అనగానే గుర్తొచ్చేటువంటిది నైలు నది అండి. ఈ నైలు నది తీరాన వెలిసినటువంటిది ఈ యొక్క ఈజిప్టు నాగరికత. మరి క్రీట్ నాగరికత, సో ఈ క్రీట్ నాగరికత ఈ గ్రీస్ సమీపానండి. గ్రీస్ సమీపాన ఏ నగరంలో అంటే ఏ నది తీరంలో అంటే నది కాదండి సముద్రం అండి. మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి యొక్క గ్రీస్ సమీపాన వెలిసింది. మరి ఈ క్రీట్ నాగరికత మన సింధు నాగరికతతో పాటుగా కొంతవరకు పట్టణీకరణ కలిగినటువంటి నాగరికతగా చెప్పుకుంటాం. ఎందుకంటే సింధు నాగరికతను కూడా పట్టణ నాగరికత అని పిలుస్తాం మనం. మరి సింధు నది వెలిసింది ఎక్కడ అంటే మనం చెప్పుకున్నాము, సరిహద్దులు కూడా చెప్పుకున్నాము. ఉత్తరాన జమ్మూ కాశ్మీరు, తూర్పున ఉత్తరప్రదేశ్, దక్షిణాన మహారాష్ట్ర, పడమర బెలూచిస్తాన్ వరకు అని. మరి ఈ సింధు నది యొక్క ఉపనదులు ఒకసారి చూసినట్టయితే, మరి ఎందుకు ఇక్కడ సింధు నదులు ఉపనదులు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలంటే ఆ సింధు నది యొక్క ఉపనదుల ప్రాంతాల్లోనే వెలిసి మనం చెప్పుకుంటాం సప్త సింధు మైదానం అని. సో సప్త సింధు ప్రాంతం. సో సప్త అనగా ఈ సప్త సింధు అనగానే ఏడు నదులు అని మనకు గుర్తు వస్తుంది. సప్త సింధు ప్రాంతాల్లో వెలిసింది సప్త సింధు ప్రాంతం అంటారు. మరి సప్త అంటే ఎంత? ఏడు. మరి ఏడు నదులు ఏవంటే సింధు నది యొక్క ఉపనదులు చూసినట్టయితే సింధు నది యొక్క ఉపనదులు ఐదు ఉన్నాయండి. సింధు నది యొక్క ఉపనదులు ఐదు. అవేవంటే జీలం, చీనాబ్, రావి,
Satluj and Bias. So, ఇవి ఐదు మరి సప్తానగా ఏడు నదులు అంటున్నాం మరి మిగిలిన రెండు నదులు ఏవి ఏవి అంటే ఇంకొకటి సింధు నది చివరిది సరస్వతి సో ఈ ప్రాంతంలో సప్త సింధు ప్రాంతం అంటే ఇది సో ఈ ప్రాంతంలో వెలసిల్లినటువంటిదే ఈ సింధు నాగరికత సో మరి సింధు నాగరికత యుగాన్ని ఏమని పిలుస్తామంటే కంచు యుగంగా పిలుస్తాం కంచు యుగం అంటాం సింధు నాగరికత యుగాన్ని కంచు యుగం అని మరి ఈ సింధు నాగరికతకు ఎవరు పేరు పెట్టారు పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే సర్ జాన్ మార్షల్ సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి ఈ సింధు నాగరికతకు పేరు పెట్టారు సో విస్తీర్ణం ఇందాకనే చెప్పుకున్నాము ఎంత విస్తీర్ణంలో విరిసింది అంటే వెలిసింది అంటే ఇది 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వెలిసింది సింధు నాగరికత మరి వీరి యొక్క ప్రధాన దేవత ఎవరు అంటే వీరి యొక్క ప్రధాన దేవత అమ్మ తల్లి మరి ప్రధాన దేవుడు ఎవరు అంటే ప్రధాన దేవుడుగా వీరు పశుపతిని పూజించేవారు పశుపతిని పూజించేవారు మరి వీరు పూజించేటువంటి వృక్షం ఏది అంటే వీరు ఏ వృక్షాన్ని పూజించేవారు అంటే రావి వృక్షాన్ని పూజించేవారు దీన్ని అశ్వత్థ వృక్షం అని కూడా అంటారు ఈ రావి వృక్షాన్ని అశ్వత్థ వృక్షం అని మరి వీరు పూజించినటువంటి వీరి యొక్క పక్షి ఏది అంటే పావురము జంతువు మూపురం కలిగిన ఎద్దు వీరి వీరి యొక్క ప్రధాన వినోదం ఏది అంటే నృత్యము వీరి యొక్క ప్రధాన వినోదము వీరి యొక్క వీరు ప్రధానంగా ఏ ఆటను ఆడేవారంటే చదరంగం ఆడేవారు మరి పరిశ్రమ ఏవి అంటే వీరి కాలంలో నౌకా నిర్మాణము వీరి యొక్క ప్రధాన పరిశ్రమలు మరి వీరికి తెలియని లోహం ఏది ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ వీరికి తెలియని లోహము ఇనుము అలానే వీరి యొక్క లిపి ఏది అంటే వీరి యొక్క లిపి బొమ్మల లిపి వీరిది బొమ్మల లిపి వీరు ఆరాధించేటువంటి చిహ్నం ఏ చిహ్నాన్ని ఆరాధించేవారు అంటే వీరు స్వస్తిక్ సిం స్వస్తిక్ చిహ్నాన్ని ఆరాధించేవారు సో వీరు వేటి ద్వారా ప్రయాణించేవారంటే వీరి యొక్క ప్రయాణ సాధనం వచ్చేసి ఎక్కబండ్లు ఎక్కబండ్లు అంటే ఏవో కాదండి ఎడ్ల బండ్లని ఎక్కబండ్లు అనేవారు ఇంకా వీరు ఉపయోగించిన లోహం ఏ లోహాన్ని వీరు ఉపయోగించారు అంటే సో వీరు ఉపయోగించినటువంటి లోహము కంచు లోహాన్ని వినియోగించారు సో వీరు ఉపయోగించినటువంటి రాయి ఏదంటే స్టియటైట్ అనేటువంటి రాయిని వీరు వినియోగించారు ఇవి వీటికి సంబంధించిన మెయిన్ పాయింట్లు మరి సింధు నాగరికత ప్రస్తావన ఎలా వచ్చింది అంటే ఎలా పుట్టుకొని వచ్చింది దానికి సో మొట్టమొదటిగా ఎవరు స్టార్ట్ చేశారు ఇవన్నీ కూడా చూద్దామండి